మత్తయి పుస్తకానికి పరిచయం. మత్తయి కపెర్నహోములో పన్ను వసూలు చేసే పనిచేస్తుండగా యేసు ఆయనను తన శిష్యునిగా ఆహ్వానించాడు. క్రీస్తు శకం 31 పస్కా తర్వాత 12 అపోస్తులలో మత్తయి ఒకడయ్యాడు. మత్తయి యేసు చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యను చూశాడు. దాదాపు క్రీస్తు శకం 41 యేసు జీవితం, ఆయన బోధల గురించి మొదట రాసింది అతనే. మత్తయితో పాటు మార్కు, లూకా, యోహాను మొత్తం 4 పుస్తకాలను సువార్తలు అని పిలుస్తారు. మత్తయి పుస్తకంలో క్రీస్తుపూర్వం 2 నుండి క్రీస్తు శకం 33 వరకు జరిగిన విషయాల గురించి ఉంది. యేసు పుట్టడానికి కాస్త ముందు నుండి మీరు వెళ్ళి శిష్యులనుగా చేయుడి అనే యేసు ఆజ్ఞ వరకు ఉన్నాయి. మీకు తెలుసా, క్రైస్తవ గ్రీక్ లేఖనాల్లో మత్తయి మొదటి పుస్తకం, కాని దాన్ని మొదట రాసింది హిబ్రూ భాషలోనే అనడానికి రుజువులు ఉన్నాయి. తర్వాత మత్తయ్యే దీన్ని గ్రీకులోకి మార్చి ఉండవచ్చు. ఈ పుస్తకంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 18 అధ్యాయాల్లో ఎక్కువగా యేసు ప్రజలకు చెప్పిన విషయాలు అంశాల వారీగా ఉన్నాయి. 19 అధ్యాయం నుండి తన జీవితం చివరిలో యేసు చేసిన పరిచర్యకు సంబంధించిన విషయాలను వాటి వరుస ప్రకారం మత్తయి రాశాడు. దాదాపు 40% వేరే పుస్తకాల్లో లేని వివరాలు మత్తయి సువార్తలో ఉన్నాయి. అబ్రహాము నుండి యోసేపు వరకు యేసు వంశావళి ఇందులో ఉంది. యేసే దావీదుకు చట్టబద్ధమైన వారసుడని ఇది రుజువు చేస్తుంది. యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగములో చెప్పిన విషయాలు ఇందులో వివరంగా ఉన్నాయి. యేసు చెప్పిన ఎన్నో ఉపమానాల గురించి, అంటే గోధుమలు, గురుగులు, విలువైన ముత్యం, వల, వీటన్నిటి గురించి ఉంది. మత్తయి రాసిన విషయాల్లో యేసు ముఖ్యంగా చెప్పిన పరలోకరాజ్యం గురించి ఉంది. చదివినవాళ్లు యేసే మెస్సీయా అని గుర్తించేలా హెబ్రీ లేఖనాల్లో నుండి తీసిన ఎన్నో వచనాలు, ప్రవచనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అందుకే మత్తయి పుస్తకాన్ని హెబ్రీ లేఖనాలకు, క్రైస్తవ గ్రీకు లేఖనాలకు మధ్య బ్రిడ్జిగా చెప్తారు. మీరు మత్తయి సువార్త చదువుతుండగా యేసు దావీదు సింహాసనానికి చట్టబద్ధమైన వారసుడనే రుజువులను, క్రీస్తు బోధలను, దేవుని రాజ్యం గురించిన ముఖ్యమైన విషయాలను చూస్తారు.